అన్ని రాసేందుకు కార్యదర్శి ఉంటాడు, ఎవరు పిఏ అన్ని రాసేందుకు స్టాంపు గుర్తు పెట్టుకునే ఏం పేరు? కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు ఒక్క రూపాయి కూడా మళ్ళా రుణం కాకుండా, ఏ ఒక్క రూపాయి కూడా ఏ బ్యాంకు మీద ఆధారపడకుండా గ్రాంట్గా 10 లక్షల రూపాయలు ఇచ్చిన మహానుభావుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండింది, ఒక నమ్మకం ఏర్పడ్డది, ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి మాకు అండగా ఉంటుంది, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఒక నమ్మకంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకం వల్ల ఇన్ని కుటుంబాలు ఈరోజు సంతోషమున్నాయి. 2 కుటుంబాలు కలిపి ఈరోజు జేసీబీ తీసుకోవడం జరిగింది, 3 కుటుంబాలు కలుపుకొని ఈరోజు హార్వెస్టర్లు తీసుకోవడం జరిగింది. ఆ 3 కుటుంబాలు ఐకమత్యమైంది, ఒక యూనిట్గా ఏర్పడ్డది, వారి కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళు నిలబడ్డది. ఈరోజు ఇంతకన్నా గొప్ప పథకం ఏముంటుంది? అందుకే గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు దైవ సమానులుగా భావిస్తారు వాళ్ళందరూ. గొప్ప పథకం అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఈరోజు హుజరాబాద్ అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం జరిగింది. ప్రతి లబ్ధిదారుకు అందే విధంగా ఈరోజు అందిస్తున్నాం, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అందించాలని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం కరీంనగర్లో ఉన్న ఈరోజు ప్రతి నియోజకవర్గం ఒక 100 పైలట్ తీసుకుంటాం. ఆ 100 పైలట్లలో అక్కడ ఉన్న సమస్యలు ఏమైనా వస్తే కూడా మరలా దాన్ని పరిణమించుకొని అధిగమించుకొని మళ్ళీ మిగతా నెక్స్ట్ స్టెప్కు అంచెలంచెలుగా అన్ని కుటుంబాలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రప్రదంగా మళ్ళా 31 మార్చి లోపల అందించాల ఉద్దేశంతో ఒక 100 కుటుంబాలను ఒక ప్రతి నియోజకవర్గం ఈరోజు సెలక్షన్ కూడా జరుపుతాను, ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ జరిగిన అంతిమంగా మేము అందరం ఒకటే కోరుతున్నాం, ఈ భూమి మీద ఎవరం శాశ్వతంగా ఉండం, కానీ గౌరవ ముఖ్యమంత్రికి పేరు శాశ్వతంగా ఉండే విధంగా దళిత జీవితాల్లో వెలుగు నింపింది. వీరు వాళ్ళు ఆ తల్లిదండ్రుల కుటుంబాలు ఆ పిల్లల కుటుంబాలు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే మాకు ఆనందం వేసింది. మాకు కావాల్సింది అదే, పేద వర్గాలలో జీవితాలలో కళ్ళల్లో సంతోషం కనబడితే అంతకన్నా ఎక్కువ మా ముఖ్యమంత్రి కోరుకునేది కాదు, మా ముఖ్యమంత్రి కోరుకుంది అదే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్ను 100 ఏళ్ళు బతకాలి, వారి కుటుంబం కోసం కాదు బతికేది, మాలాంటి పేద వర్గాల కోసం బతకాలి, నిన్ను 100 ఏళ్ళు బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.